ఈ ములకరపల్లి గ్రామంలో ఫలానా ఆయన ఫలానా ఊర్లో పోయినసారి పుట్టిన ఆయన ఇడ పుట్టిన అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా మళ్ళీ లేని జన్మ కోసం మనం ఎందుకు తాపత్రయపడాలి ఈ జన్మ మనదైనప్పుడు ఈ జన్మలోనే ప్రజల కోసం పాటుపడాలి ఈ ప్రజల కోసమే నిజంగా మళ్ళ జన్మ లేదు కానీ నువ్వు ప్రజల కోసం సేవ చేస్తే ఈ జన్మలో ప్రజల గుండెల్లో నిలిచిపోతామన్న విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సోదరులారా ఉచిత విద్య కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రజలకి కావాలా వద్దా కావాలంటే ఒకసారి చేయలేపన్నా మీ బిడ్డల కోసం చెప్తా ఉన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి ఉచిత వైద్యం కావాలి సత్వర న్యాయం కావాలి రాజకీయ అవినీతి ఏ రూపంలో ఉన్నా ఖతం చేయాలని చెప్తా ఉన్నా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రజలకు రీకాల్ చేసే హక్కుని ఇవ్వాలని చెప్తా ఉన్నా ఈ హక్కుని ఇవ్వాలని చెప్తున్నటువంటి జెండానే 7200 జెండా ఈ 7200 అంటే ఏం దొరికేనా అన్న 7200 మంది అత్యంత అవినీతి పరులు వీళ్ళు వీళ్ళని 7200 ఇచ్చి సున్నాకు తీసుకొచ్చే జిమ్మదారి నాది వీళ్ళను రాజకీయంగా ఖతం చేసే బాధ్యత నాది అని మీ అందరికి తెలియజేస్తూ సోదరులారా ఇక్కడ మాట్లాడాల్సిందిగా మన మిత్రులు గౌరవ గారు దయచేసి భవిష్యత్తులో మీరంతా గుర్తుపెట్టుకోండి ములకలపల్లి ప్రజలారా తీన్మార్ మల్లన్న ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిండు నేను ఇంట్లో పడుకోలే